తన హయాంలో జరిగిన మంచి పనులను చూసి తనకు మళ్లీ ఓటేసి గెలిపించమని అడగటం లేదు చివరి ఎన్నికలు కాబట్టి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపడతానన్న తన శబతం నెరవేరాలంటే జనాలంతా టీడీపీకి ఓట్లెయ్యాలని అడగటమే విచిత్రంగా ఉంది చంద్రబాబు ప్రతిజ్ఞ నెరవేరటం కోసం జనాలు టీడీపీకి ఓట్లెయ్యాలట చంద్రబాబు శబతం ఏమవుతోంది జనాలు నెరవేరుస్తారా లేదా అన్న విషయాలను పక్కన పెట్టేద్దాం గా చూస్తే మాత్రం రాబోయే ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అన్నది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు వయసు సుమారు డెబ్బై మూడు అంటే ఎన్నికల సమయానికి డెబ్బై ఐదుకి దగ్గరలో ఉంటుంది ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండే ఉండొచ్చు కానీ వయసు రీత్యా మాత్రం క్లైమాక్స్కు చేరుకున్నట్లే అనుకోవాలి ఇప్పటికీ తానేం మాట్లాడుతున్నారో చంద్రబాబుకి సరిగ్గా అర్థం కావటం లేదు ముందు ముందు ఇంకా సమస్య పెరిగిపోతుంది ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా సమస్య అయితే రాబోయే కాలంలో తీవ్రమైపోవటం ఖాయం గెలిస్తే ఒక సమస్య గెలవకపోతే మరొక సమస్య ఇక చంద్రబాబే చెప్పినట్లు టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు దాదాపు ముగిసినట్లే అనుకోవాలి ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా అయితే అయిపోయిందో ఏపీలో కూడా సేమ్ టు సేమ్ అంతే లాజికల్ గా పెద్ద ఆలోచించవలసిన అవసరం లేకపోయినా చంద్రబాబు మాటల్లోనే అర్థమైపోతోంది వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరవని ఆ విషయాన్ని తానే స్వయంగా చెప్పుకున్నారు కాబట్టి ఇక దీనిపై ప్రత్యేకమైన డెబిట్లు కూడా అవసరం లేదు వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి టీడీపీని జనాలు అధికారంలోకి ఎందుకు తేవాలో ఒక్కటంటే ఒక్క కారణం కూడా చెప్పటం లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలనంటూ గోల చేస్తున్నారు జగన్ పాలనంతా అరాచకమని అనుకోవాల్సింది తాము కాదు జనాలన్న సింపుల్ లాజిక్ను చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారు చూస్తుంటే చంద్రబాబుకే కాదు టీడీపీ కూడా రాబోయేవి చివరి ఎన్నికలే అనుకోవాలేమో